మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల తహసీల్దార్ ఆఫీసులో జరిగిన వీఆర్ఏ దుర్గం బాపు హత్య కేసు నిందితుని పోలీసులు పట్టుకున్నారు. ఏసీపీ యడ్ల మహేష్ మాట్లాడుతూ వీఆర్ఏ జంబి రవి దుర్గం బాపుని హత్య చేయడానికి పలుమార్లు ప్రయత్నించి విఫలమవడంతో నిన్న రాత్రి 3 గంటలకు పక్కా ప్రణాళికతో హత్య చేసినట్లు ఏసీపీ వెల్లడించారు. కొత్తపల్లి వీఆర్ఏ దుర్గం బాపు మర్డర్ అయిన కేసులో 2 టీములు, ఒక బాబురావు సిఐ ఫార్మర్ సిఐ తాండూ, అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ సిఐ జగదీష్ మరియు ఎస్ఐలు మాదారం ఎస్ఐ సమ్మయ్య, కన్నెపల్లి ఎస్ఐ వర్మ, అలాగే తాండూరు ఎస్ఐ వీళ్ళందరినీ కూడా టీంలుగా డివైడ్ చేసి ఈ కాంప్లైంట్ లోపల వాళ్ళ కుటుంబ సభ్యులు 2 రకాలుగా, వాళ్ళకి తెలియదు కాబట్టి 2 రకాలుగా వాళ్ళు సస్పెక్ట్ చేయడం జరిగింది. ఒకటి జంబి రవి, అతను ఇంతకుముందు కత్తి పట్టుకొని చంపుతారని బెదిరించడము, వాళ్ళ చెల్లెకు సంబంధించినటువంటి అవమానపరిచినాడు అన్నను అనే దాని మీద బలాత్కరించడానికి ప్రయత్నం చేస్తున్నారని దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఈ డిసిజన్ని 2020 సంవత్సరం 11వ నెల కేసు రిజిస్టర్ అయింది. అప్పుడు కోర్టుకు పంపడం జరిగింది. ఆ కేసులో నా చెల్లెని ఇట్లా చేసిండి అనేది మనసులో పెట్టుకొని ప్రతిసారి ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు కానీ మధ్యలో ఒకసారి అటెంప్ట్ కూడా కత్తి పట్టుకొని చేయడం జరిగింది. చేసినప్పుడు ఆ గ్రామస్తులు అక్కడ ఉన్న వాళ్ళందరూ సార్ అని చెప్పి పంపించడం జరిగింది. ఇప్పటి వరకు అది మనసులో పెట్టుకొని ఇతను ఎట్లాగో అయినా మనము చంపేయాలనే ఒక నిర్ణయం తీసుకొని ఈ జంబి రవి ఆ ప్రిపరేషన్లో భాగంగా ఫ్లిప్కార్ట్ అనే షాపింగ్, ఆన్లైన్ షాపింగ్ ఉంటుంది, అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి చాలా సంస్థలు ఉన్నాయి, అట్లాంటి దాంట్లో ఫ్లిప్కార్ట్ పోయి అందులో వెరిఫై చేయడం జరిగింది. వెరిఫై చేసుకొని ఒక వెపన్ను ప్రొక్యూర్ చేయడం జరిగింది. వెపన్ అంటే కత్తి, ఒక కత్తిని తీసుకొని దానికి ఒక పౌచు, ఒక కత్తిని కొనుక్కున్నాడు. దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్స్ కూడా మనము ఆయన మొబైల్ ద్వారానే షాపింగ్ చేసింది కాబట్టి ఆ మొబైల్ని సీజ్ చేసినాం, అట్లాగే ఆ పౌచ్ను సీజ్ చేసినాం. ఈ మర్డర్ ఎట్లా జరిగిందంటే ఆ రోజు సండే ఇద్దరు పట్టుకుంటాడు ఎంఆర్ఓ ఆఫీసులు అనే ఇన్ఫర్మేషన్ ఆయనకున్నది. తర్వాత ఇద్దరు వీఆర్ఏలు పడుకోవాలి. ఆ రోజు ఇంకొక వీఆర్ఏ తన ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉన్నదనే దాని కారణం.